వెల్కమ్ టు సుమన్ టీవీ. మనలో చాలామంది మోకాళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు కావచ్చు, నాడీ వ్యవస్థకి సంబంధించి కానీ, స్కెలెటన్ సిస్టమ్కి సంబంధించి కానీ, అంటే వెన్నుముక సమస్యలు, ఇలా చాలా రకాలుగా బాధపడుతున్నారు. మోకాళ్ళ నొప్పులు అనేవి ఈ మధ్యకాలంలో ప్రధాన స్థానం ఉంటే, ఆ తర్వాత పొజిషన్ షోల్డర్ పెయిన్ అనే చెబుతున్నారు. అసలు ఈ షోల్డర్ పెయిన్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, ఎలా తగ్గించుకోవచ్చు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వీటి గురించి చెప్పేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ చైతన్య గారు, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్, నేను అన్నమాట ప్రకారంగా అయితే చాలామందిని చూస్తున్నాం కదా, ఇవన్నీ అండి, స్కెలెటన్ సిస్టమ్ అండ్ అలాగే మజిల్, వీటికి సంబంధించి ఎక్కువ పెయిన్ అనేది ఉంటుంది. అలా మోకాళ్ళకి బాగా నొప్పి ఉంటుంది, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకుంటారు, ఓకే. ఈ షోల్డర్ పెయిన్ అనేది ఏజ్తో సంబంధం లేకుండా చూస్తున్నాం. ఫస్ట్ అసలు రీజన్స్ మాట్లాడుకుందాము, ఎందుకు ఈ షోల్డర్ పెయిన్ అనేది వస్తుంది? సో మనం చూస్తే ఏజ్తో సంబంధం లేకుండా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు షోల్డర్ పెయిన్తో ప్రజెంట్ చేస్తున్నారు. ఓకే. యాక్చువల్లీ మనము రీజన్స్లోకి వస్తే, మీ షోల్డర్ జాయింట్ అనేది మ్యాక్సిమం మూమెంట్ ఉండే జాయింట్ అండి. సో మనం పొద్దున్న లేచినప్పటి నుంచి వాట్ ఎవర్ పని మనం చేస్తుంటే దాన్ని షోల్డర్ యూసేజ్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. సో ఇప్పుడు షోల్డర్ జాయింట్ పెయిన్ వచ్చినప్పుడు అది మ్యాక్సిమం ఇన్కన్వీనియన్స్ టు ద పేషెంట్. సో జనరలీ చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి, స్పోర్ట్స్ ప్లేయర్స్కి, వాలీబాల్ ప్లేయర్స్ కానీ, స్విమ్మర్స్ కానీ, ఆర్ వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళకి కానీ ఈ షోల్డర్ జాయింట్లో సరౌండింగ్ షోల్డర్ జాయింట్ని హోల్డ్ చేయడానికి కొన్ని మజిల్స్, వాటి టెండన్స్ ఉంటాయి. ఓకే. ఓకే. సో అవి ఇంజురీ అవ్వడం వల్ల పెయిన్తో సఫర్ అవుతుంటారు అన్నమాట. అండ్ పెద్దవాళ్ళకి వస్తే జాయింట్ అరగడం అవ్వచ్చు, ఆర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ అంటాం అన్నమాట. సో అది మోస్ట్ కామన్ గా చూస్తూ ఉంటాం మేము. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మెయిన్ రీజన్ చెప్తారా వీటికి, అంటే వీళ్ళు వాళ్ళని తేడా లేదు, ఏ వర్క్ చేసుకున్న వాళ్ళకైనా వచ్చేస్తుంది, అంటే మరి ముఖ్యంగా చిన్న ఏజ్ వాళ్ళు, అంటే మరి స్కూల్ గోయింగ్ కాదు కానీ కొంచెం కాలేజ్ అలా ఆ పిల్లలకి ఎక్కువగా చూస్తున్నాం, దానికి పర్టికులర్ రీజన్ డెఫినెట్లీ అది షోల్డర్ జాయింట్ యూసేజ్ ఎక్కువ అయినప్పుడు, ఎక్కువ వేర్ అండ్ టేర్ అయినప్పుడు. యాజ్ ఐ టోల్డ్ యూ, స్పోర్ట్స్ పీపుల్, సో వాళ్ళకి చెయిన్ లిఫ్టింగ్ అది ఎక్కువ ఉంటుంది, అట్లాంటప్పుడు టేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే. సో అండ్ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళకి, వాళ్ళకి ఎట్లా అంటే అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అంటాం. సో దాంతో షోల్డర్ జాయింట్ అనేది ఒక ఫిక్స్డ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. సో మూమెంట్ రెస్ట్రిక్షన్ అయిపోతుంది వాళ్ళకి. సో దానివల్ల ఇంకా దాన్ని యూసేజ్ చేయకుండా ఇంకో హ్యాండ్ యూస్ చేస్తూ ఉంటారు. దాంతో అది కంప్లీట్లీ ఫ్రీజ్ అయిపోతుంది జాయింట్ అనేది. సో కంప్లీట్ గా మూమెంట్ రెస్ట్రిక్ట్ అయిపోయి వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ అసలు చేసుకోలేని సిచ్యువేషన్ ఉంటుంది వాళ్ళకి. డాక్టర్ గారు ఎప్పుడు ఒకళ్ళు అంటే డాక్టర్ దగ్గరికి రావాలి? చాలా మంది ఏంటంటే నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు, పర్వాలేదు తగ్గిపోతుంది, పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం, మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వేసుకోవడం, ఎంతో సివియర్ అయితేనే కానీ రారు. కానీ ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే? సో యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడు డాక్టర్ దగ్గరికి రావాలి అనే దానికి బ్యాక్గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీకు దెబ్బ తాకింది అనుకోండి, ఇమీడియట్లీ యూ హ్యావ్ టు గో టు డాక్టర్, రైట్? ఆర్ రిపీటెడ్గా నేను స్పోర్ట్స్ పర్సన్ నాకు సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని అనిపించినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇప్పుడు డయాబెటిక్స్ ఉన్నారు, ఫ్రోజన్ షోల్డర్ ఈజ్ మోస్ట్ కామన్ థింగ్ వాళ్ళకి అయ్యేది. సో అది ఎర్లీ స్టేజ్లో వాళ్ళు కనుక డాక్టర్ దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే. ఇందులో ఏంటంటే మనం స్టేజెస్ ఉంటాయా, ఎలా అసలు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షోల్డర్ జాయింట్లో మనకి యంగ్స్టర్స్లో మోస్ట్ కామన్గా నేను చెప్పినట్టు టెండన్ టేర్స్ వల్ల, మజిల్ టేర్ వల్ల పెయిన్ వస్తుంది. ఓకే. దాంట్లో పార్షియల్ టేర్స్, ఫుల్ థిక్నెస్ టేర్స్ అని ఉంటాయన్నమాట. ఓకే. పార్షియల్ థిక్నెస్ టేర్స్ ఎట్లా ఉంటాయంటే వాటికి పేషెంట్ సర్జరీకి వెళ్ళలేడు, అట్లాని మెడిసిన్స్తో రెస్పాండ్ అవ్వలేడు. సో అలాంటప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్ ఈస్ డూయింగ్ మిరాకిల్స్. అది ఎట్లా అంటే టేర్ అనేది కంప్లీట్గా హీల్ అయిపోతుంది పేషెంట్కి. ఎలా అండి? బికాజ్ ప్లేట్లెట్స్ హ్యాస్ గాట్ దట్ రీజనరేటివ్ కెపాసిటీ అనమాట. సో ప్లేట్లెట్స్ ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాయో దాంట్లో నుంచి ఆల్ఫా గ్రాన్యూల్స్ అనేవి రిలీజ్ అవుతాయి, దట్ హ్యాస్ గాట్ హీలింగ్ కెపాసిటీ. ఓకే. సో అది ఎక్కడైతే టేర్ అయినాయో అవన్నీ హీల్ చేస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు ఇందులో చెప్పగలుగుతారంటే ఎక్కడ టేర్ అనేది ఎక్కడ కనిపిస్తుంది నార్మల్గా షోల్డర్ అనుకుంటే? ఇది షోల్డర్ జాయింట్ అండి. ఓకే. సో షోల్డర్ జాయింట్లో మనకి దీస్ ఆల్ ఆర్ టెండన్స్. ఇప్పుడు ఇలా చూస్తున్నట్టయితే ఇవన్నీ కూడా టెండన్స్, ఫాలోడ్ బై మజిల్స్ ఉంటాయి అన్నమాట. ఇవి జాయింట్ని హోల్డ్ చేస్తాయి. ఓకే. సో వీటిల్లో ఎప్పుడైనా టేర్ వచ్చినా ఆర్ కొన్ని బర్సే అని ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ నథింగ్ బట్
దీస్ ఆర్ లైక్ షాక్ అబ్జార్బర్స్ అనుకోండి. ఈ బర్సాలో ఎప్పుడైనా ఇన్ఫ్లమేషన్ అయినా బర్సైటిస్ అంటాం, సో దాంతో కూడా పేషెంట్కి నొప్పి రావచ్చు. ఇవన్నీ కూడా మాకు తెలియాలంటే ఫస్ట్ పేషెంట్ హిస్టరీ తీసుకొని అండ్ దెన్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి దెన్ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు టేయర్స్ ఎక్కడ ఉన్నాయి, సో ఎంత టేయర్ ఉంది, వీళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది అకార్డింగ్ మేము సజెస్ట్ చేస్తాం. మల్టిపుల్ టేయర్స్ కూడా కొంతమందిలో కనిపిస్తాయి కదండి, అప్పుడు ఎలా అండి మన ట్రీట్మెంట్? యా, ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంటి అంటే మనము ఐడెంటిఫికేషన్ లోనే ఉంటుంది అన్నమాట. సో అండ్ ఏది కూడా బ్లైండ్ గా చేయం ఇక్కడ. సో ఏ చేసినా కూడా ఇమేజ్ గైడెడ్ అల్ట్రాసౌండ్ లో కానీ సిఆర్ మెషిన్ లో కానీ చూసుకుంటూనే చేస్తాం. సో దట్స్ ద రీజన్ సక్సెస్ రేట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. ఓకే, మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మల్టిపుల్ టేయర్స్ ఉంటే ఇప్పుడు ఇంజెక్షన్ ద్వారా కదా ట్రీట్మెంట్ చేస్తారు, ఒక చోట చేస్తే సరిపోతుందా? లేదండి, ఎక్కడ టేర్ ఉందో అది ప్రాపర్ గా లొకేట్ చేసి ఇంజెక్ట్ చేయడంలోనే ఉంటుంది అన్నమాట రెస్పాన్స్ సక్సెస్ రేట్ అనేది. ఓకే, అక్కడ అప్పుడు రెండు మూడు చేయాల్సి ఉంటుందా అలా? యా, ఒక్కోసారి కొంతమందికి షోల్డర్ లో వన్ ఇంజెక్షన్ సరిపోతుంది, కొంతమందికి త్రీ ఇంజెక్షన్స్ దాకా కూడా వెళ్ళచ్చు. ఓ, అంటే ఇవన్నీ ఏంటంటే ఎలా సిట్టింగ్స్ రూపంలో ఉన్నా? యా, 15-15 డేస్ గ్యాప్ తోటి. సో మినిమం ఆ గ్యాప్ అనేది ఉండాలి, 2 weeks గ్యాప్. ఓకే, ఎంత టైం పడుతుంది వీటికి ప్రొసీజర్? సేమ్, ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 hour అండి. పేషెంట్ వచ్చినప్పటి నుంచి వెళ్ళడానికి 1 hour టైం పడుతుంది. చాలా తక్కువ టైమే నార్మల్ సర్జరీస్ వాటితో పోల్చుకుంటే. కొంచెం సర్జరీ దాకా వెళ్ళలేరు. ఎస్, అంటే ఒకటి భయం ఉంటుంది, ఖర్చు ఇవన్నీ కూడా అన్ని ఇన్వాల్వ్ అవుతాయి అందులో. తొందరగా మాకు అయిపోవాలి, పని అయిపోవాలి, బెస్ట్ రిజల్ట్ ఉండాలని చూసే వాళ్ళకి పిఆర్పి ట్రీట్మెంట్ అనేది ది బెస్ట్ ఆప్షన్ అండ్ రిజల్ట్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ అండి. ఓకే, యా, ఆల్మోస్ట్ సర్జరీకి ఈక్వలెంట్ గా రిజల్ట్స్ ఉన్నాయి. ఓకే, నీలో చూసుకున్నా, భుజాల్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. ఓకే, ఆ సక్సెస్ రేట్ కూడా చూడాలి. సో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి అంటే తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కానీ అంటే అన్నీ చూడాలి, ఇక్కడ రిస్కులు కూడా చూడాలి, వెంటనే ట్రీట్మెంట్ చేసుకున్నామని కాదు కాబట్టి. తర్వాత ఏమైనా ఇలా ప్రాబ్లం ఉందని కానీ ఏమైనా చెప్తారా పేషెంట్స్ ఎవరైనా? ఇప్పటి వరకు అయితే షోల్డర్ జాయింట్లో ప్రొసీజర్స్ చేసిన వాళ్ళు ఎవ్రీవన్ మంచిగా రెస్పాండ్ అయినారండి. ఇప్పుడు పిఆర్పీఏ కాకుండా షోల్డర్ జాయింట్ కొంతమందికి అరిగిపోయి ఉంటుంది పెద్దవాళ్ళకి. సో అలాంటి వాళ్ళకు కూడా ఈ ట్రీట్మెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఒక్కోసారి ట్రిగర్ పాయింట్ ఇంజెక్షన్స్ అంటాము, హైడ్రోడైలటేషన్ అంటాము, ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్. పేషెంట్ ప్రాబ్లమ్ని పట్టి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఫస్టే ఆ కౌన్సిలింగ్ మొత్తం అన్ని డీటెయిల్స్ కనుక్కుంటారు ఏంటి అనేది, తర్వాత ఎలా ట్రీట్ డయాగ్నోసిస్ వచ్చినాకనే వి డిసైడ్ ఆన్ ద ట్రీట్మెంట్. ఓకే, 1 hour ట్రీట్మెంట్ అయిపోతుంది అని అంటున్నారు, అంటే పోస్ట్ కేర్ ఎలా ఉండాలండి? అంటే వెంటనే మళ్ళీ చాలా మంది ఏంటంటే అమ్మాయి అయిపోయింది ఇంకా ట్రీట్మెంట్ అని వాళ్ళ వర్క్ వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళకి నచ్చిన పనులు చేసేస్తూ ఉంటారు, అలా అసలు చేయొచ్చా? యాక్చువల్లీ ఇది ఈ ట్రీట్మెంట్ అనేది మేము జస్ట్ చిన్న చిన్న ఇంజెక్షన్స్తో చేస్తామండి. సో పేషెంట్కి కొంచెం ఒక 1 day పేషెంట్ ఇంజెక్షన్ సైట్లో కొంచెం పెయిన్ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి ఐస్ ప్యాక్ పెట్టుకోమని లేదంటే నెక్స్ట్ డే హాట్ ప్యాక్ పెట్టుకోమని అట్లా సజెస్ట్ చేస్తాము. అండ్ ఆ పెయిన్ కవరింగ్ కూడా కొన్ని మెడిసిన్స్ ఇస్తాము. బట్ ఫ్రమ్ ద 2nd day వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేసుకోవచ్చు అని. యూజువల్లీ యంగ్స్టర్స్ అయితే ఫ్రమ్ ద 1 day దే స్టార్ట్ డూయింగ్. యాక్చువల్లీ ట్రీట్మెంట్ అలాంటిది. సో కాకపోతే ప్రికాషన్స్ వీటెల్ అంటే కొన్ని కొన్ని ఎక్సర్సైజెస్ చేసుకోమని చెప్తాము. వెయిట్ లిఫ్టింగ్ చేయొద్దు, ఎన్ని డేస్ చేయొద్దు, దట్ డిపెండ్స్ అపాన్ ద ప్రాబ్లమ్ అన్నమాట. ఓకే, టేర్ ఎంత ఉంది, ఏముంది, దాన్ని బట్టి మేము పోస్ట్ ప్రొసీజర్ సజెస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో కేర్ అనేది కంపల్సరీ ఉండాలి కదా? డెఫినెట్లీ కేర్ తీసుకుంటుంది, ఎందుకంటే పేషెంట్ సైడ్ ఎఫర్ట్ కూడా ఉండాలి. ఎగ్జాక్ట్, సో వీ విల్ డూ అవర్ బెస్ట్, కానీ పేషెంట్ ప్రికాషన్స్ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నాయి కదా, రిజల్ట్ విల్ బి గుడ్. ఫుడ్ విషయంలో కూడా ఏమైనా జాగ్రత్తలు చెప్తారండి? డైట్ రెస్ట్రిక్షన్స్ మచ్ ఏం లేవండి షోల్డర్ జాయింట్ విషయంలో. దే కెన్ డూ దేర్ రొటీన్స్ నార్మల్గా తీసుకోవాలి. అంటే బోన్కి సంబంధించినవి ఇవి కాబట్టి చాలామంది ఏంటంటే బోన్ అయితే దానికి సపరేట్గా ఫుడ్ ఉంటాయి స్ట్రాంగ్నెస్కి, లేకపోతే కొన్ని పౌడర్స్ ఉంటాయి అవి తీసుకుంటే బోన్ స్ట్రాంగ్ అవుతుందని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? లేదు లేదండి, అవన్నీ మిత్స్. యాక్చువల్లీ ఆ జాయింట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అవి రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ అని ఉంటాయి, వాటికి డిఫరెంట్ డైట్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఈ వీటికి అవసరం లేదండి, ఈ టేయర్స్కి, టెండన్ టేయర్స్కి కానీ, ఫ్రోజన్ షోల్డర్స్కి కానీ. ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్న వాళ్ళకి 1 thing ఐ అడ్వైజ్ యూ, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డయాబెటిక్స్, సో వాళ్ళ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలండి. పెట్టుకుంటే వాళ్ళకి ఫర్దర్గా మళ్ళీ ఆ ప్రాబ్లం రికర్ అవ్వకుండా ఉంటుంది. సో అది మెయిన్ ఇంపార్టెంట్, ఫ్రోజన్ షోల్డర్ ఈ ప్రాబ్లం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఏదో ఒక టైంలో వస్తుంది. హై ఛాన్సెస్ ఆర్ దేర్, అన్కంట్రోల్డ్ ఉంటే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట రావడానికి. చాలా మంది ఏంటంటే ఇప్పుడు వేరే దూర ప్రాంతాల నుంచి ఇలా వస్తారు కదండి, వచ్చినప్పుడు అదే రోజే మీరు ట్రీట్మెంట్ ఇచ్చేస్తారా లేకపోతే మళ్ళీ రమ్మని ఏమైనా సజెస్ట్ చేస్తారా?
ట్రీట్మెంట్ అనేది షార్ట్ టర్మ్ ట్రీట్మెంటే అండి. కాకపోతే మనకి దే హ్యావ్ టు కమ్ కొంచెం చాలా మంది దూరం నుంచి వస్తుంటారు. సో ఒకటే రోజు రావాలి వెళ్ళాలి అంటే పెద్దవాళ్ళు కానీ ఎవరు కానీ స్ట్రెయిన్ అవుతారు అనమాట. సో అట్లాంటి వాళ్ళు దే హ్యావ్ టు స్టే, అక్కడ ఇక్కడ స్టే చేయాలి, వాళ్ళకి తెలియని ప్లేస్ ఉండొచ్చు, కొంతమందికి తెలిసిన వాళ్ళు ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి విఆర్ గివింగ్ రూమ్ ఫెసిలిటీ అనమాట. సో దట్ దే కెన్ స్టే దట్ డే అండ్ నెక్స్ట్ డే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అంటే ట్రీట్మెంట్ అవుతుంది కాబట్టి రిలాక్స్ అవుతారు, రిలాక్స్ అవుతారు అండ్ డాక్టర్ సూపర్విజన్ లో ఉన్న ఫీల్ కూడా వస్తుంది కదా వాళ్ళకి, వెంటనే అనిపించినా చెప్పొచ్చు. సో షోల్డర్ది చెప్పారు అండ్ నేను విన్నాను డాక్టర్ చైతన్య గారు స్పైన్ కి సంబంధించి కూడా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు పేషెంట్స్ ఎవరైతే వచ్చారో. సో స్పైన్ కి నార్మల్ గా ఎలాంటి ఇష్యూస్ వస్తాయండి వాటికి సంబంధించి? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ ఇవాళ చాలా మంది బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారు. సో బ్యాక్ అనేది మనం స్పైన్ తీసుకుంటే ఇట్ స్టార్ట్ ఫ్రమ్ ద నెక్ అండ్ టిల్ టెయిల్ బోన్. ఓకే, మన కింద తుంటి బొక్క ఉంటుంది కదా అక్కడ దాకా ఎక్కడైనా ప్రాబ్లం రావచ్చు పేషెంట్కి. సో నెక్ పెయిన్ అవ్వచ్చు, భుజాల నొప్పి అవ్వచ్చు, ఆర్ లో బ్యాక్ పెయిన్ అవ్వచ్చు. ఓకే, యా ఈ లైఫ్ స్టైల్లో చూసినట్టయితే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ద నెక్ పెయిన్ అండ్ లో బ్యాక్ పెయిన్. స్పెషలీ లాంగ్ అవర్స్ కూర్చోవడము అండ్ ఓవర్ వెయిట్, ప్రాపర్ డైట్ ఫాలో అవ్వకపోవడం, ఈ జంక్ ఫుడ్, దిస్ ఆల్సో వెయిట్ పుట్ ఆన్ అయ్యి సో అల్టిమేట్లీ దే ఆర్ ల్యాండింగ్ అప్ ఇన్ ద లో బ్యాక్ పెయిన్ అనమాట. సో ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాయి. అంటే వీటికి ట్రీట్మెంట్ ఎలా అందిస్తారండి? అంటే ఇప్పుడు నార్మల్గా మనకి పిఆర్పి అని అంటే కనుక అవి ఇంజెక్షన్ ఉంటుంది సేమ్, అంటే పేషెంట్స్ బ్లడ్ తీసి మళ్ళీ వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తారు. ఓకే, మరి స్పైన్కి ఏమైనా ప్రాబ్లం వస్తే? స్పైన్ అనేది ఒక్క ప్రాబ్లం ఉండదు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇనిషియలీ వీ కమ్ టు అవర్ డయాగ్నోసిస్. ఓకే ఓకే, డయాగ్నోసిస్ అయినాక ప్రాబ్లమ్ని బట్టి వీ పర్ఫామ్ ద ప్రొసీజర్స్ అనమాట. సో ఇప్పుడు లో బ్యాక్లో చూసుకున్నట్టయితే మజిల్ పెయిన్ ఉండొచ్చు, జస్ట్ మజిల్ పెయిన్, కొన్ని ట్రిగర్ పాయింట్ ఇంజెక్షన్స్ తోటి సెట్ అయిపోతుంది వాళ్ళకి. సో లోపల డిస్క్ బల్జెస్ మోస్ట్ కామన్ అండి. ఈవెన్ యంగ్స్టర్స్ ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు. డిస్క్ బల్జ్ ఏంటి అంటే ఇప్పుడు మనకి వెనుపూస బొక్కకి బొక్కకి మధ్యలో డిస్క్ ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ చూసినట్టయితే పైన చూసుకున్నామంటే ఇప్పుడు బోన్ కి బోన్ కి మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది. ఓకే, సో సో ఇది స్ట్రెయిన్ అయినప్పుడు డిస్క్ బల్జ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఇక్కడ చూడండి మీరు, ఇప్పుడు ఈ డిస్క్ ఉంది కదా, ఇది నార్మల్ గా ఉంది కానీ ఇది రెడ్ గా ఉంది చూసారా, రెడ్ గా ఇన్ఫ్లేమ్డ్ అయి బల్జింగ్ ఉంది, అంటే వాచింది అనమాట. వాసి పక్కనే ఉన్న నరంకి ఎప్పుడైతే ప్రెస్ అవుతుందో పేషెంట్ కి పెయిన్ అనేది ఉంటుంది అనమాట. ఈ పెయిన్ ఎలక్ట్రిక్ షాక్ లాగా ఇట్ విల్ గో ఆల్ ద వే, లెగ్ కూడా పోతుంటది కొంతమందికి. దీన్ని షియాటికా అంటాం అనమాట. సో దీనికి కూడా నర్వ్ బ్లాక్స్ ఇస్తాం అనమాట. సో నర్వ్ రూట్ బ్లాక్స్ ఇస్తాము. సో ది పేషెంట్ ఆర్ రెస్పాండింగ్ వెరీ వెల్ అండి, బికాజ్ యంగ్ ఏజ్లో వచ్చిన వాళ్ళకి ఇది సర్జరీ అంటే భయపడిపోతారు అండ్ అన్నిటికీ సర్జరీ కూడా అవసరం ఉండదు కదా. సో అలాంటప్పుడు చిన్న చిన్న ఇంజెక్షన్ ద్వారా వీ డూ ట్రీట్మెంట్స్. ఓకే, అవి ఎంత టైం ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందండి? ఇన్ అండ్ అవుట్ పేషెంట్కి నేను చెప్పినట్టు 1-1.5 hours సరిపోతుందండి. కొంచెం ఒక 1 hour అబ్జర్వేషన్లో ఉంటే సరిపోతుంది. సో అంటే కామన్గా అడుగుతూ ఉంటారు, సరే ఇప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకుంటాం, మళ్ళీ ఏమైనా ఫ్యూచర్లో మాకు రిపీట్ అవుతుందేమో అనే ఒక ఆలోచన. ఈ స్పైన్ పెయిన్ అనేది ఎట్లా అంటే ఇక్కడ వీఆర్ జస్ట్ మేనేజింగ్ ద పెయిన్. మనము డిస్క్ తీయట్లేదు కదా, సో డిస్కెక్టమీ చేయట్లేదు మనం. ఇంజెక్షన్ ద్వారా ఈ ఇన్ఫ్లమేషన్ బల్జ్ అనేది కొంతవరకు మనం తగ్గిస్తున్నాం. సో ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ కొంతమంది వన్స్ ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత మేము చెప్పిన ప్రికాషన్స్ అన్నీ ఫాలో అవుతూ పోతుంటే డెఫినెట్లీ దే నాట్ ఫేస్ ప్రాబ్లమ్ అగైన్. ఆ ప్రికాషన్స్ కష్టంగా ఉంటాయండి? లేదండి, చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఓకే, సో తర్వాత ఎక్సర్సైజ్ చేయటం ఇవన్నీ పర్వాలేదా? బైక్ పైన వెళ్ళే వాళ్ళకి వీళ్ళు ఎక్కువ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. అవి చేయొద్దు, ఎన్ని రోజులు మేము చేయాలి, మేము చెప్పిన ఎక్సర్సైజెస్ చేయాలి, అవన్నీ సజెస్ట్ చేస్తాము. సపోజ్ కేర్ చాలా ఇంపార్టెంట్. యా యా, ఏదైనా కానీ మీరు అన్నది కరెక్టేనండి. అంటే చాలా మనం ఎంత కేర్ తీసుకుంటే మన బాడీ పైన అది అంత ప్రశాంతంగా ఉండగలుగుతాం. హెల్త్ ఇంపార్టెంట్ అన్నిటికంటే. సో ఓకే, ఇంకా వెయిట్ ట్రీట్మెంట్ చేస్తారు మ్యామ్? ఇవి కాకుండా ఆల్ టైప్ ఆఫ్ మస్క్యులోస్కెలిటన్ పెయిన్స్ చూస్తున్నా అండి నేను. ఓకే, ఇప్పుడు స్పైన్ పెయిన్ని, షోల్డరే కాకుండా అరికాల నొప్పులు, ప్లాంటర్ ఫేషియాటిస్ అంటాము, మజిల్ పెయిన్స్ కానీ ఇవన్నీ కూడా ఐఎమ్ డీలింగ్ విత్. సో చాలా ఫాస్ట్గా అయిపోతుంది ట్రీట్మెంట్, బెస్ట్ రిజల్ట్ కూడా ఉంది. ఎంతవరకు ఉందండి సక్సెస్ రేట్? 80-90% గుడ్ రిజల్ట్స్ ఆర్ దేర్. సో మిగతా డిపెండ్స్ ఆన్ పేషెంట్ ఆల్సో కూడా, వాళ్ళపైన డిపెండ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా క్లియర్గా చెప్పారండి. నమస్తే. నాకు 1 year నుంచి షోల్డర్లో పెయిన్ ఉండే, సో ఫిజియో అని చేపించాను, అంత రిలీఫ్ లేకుండే. నాకు డాక్టర్ అస్లం
ఇట్లా పిఆర్పీ గురించి రిఫర్ చేశారు ప్రైడ్ హాస్పిటల్. సో నేను ప్రైడ్ హాస్పిటల్ డాక్టర్ చైతన్య మేడం దగ్గర కన్సల్ట్ అయ్యి పిఆర్పీ గురించి అంతా తెలుసుకొని నేను ఫిట్టింగ్ చేపించుకున్నాను నార్త్ సర్జికల్ గా. సో ఇది నా సెకండ్ ఫిట్టింగ్ అయిపోయింది. సో ఇప్పుడు అంతా ఓకే ఉంది, పెయిన్ లేదు, ఒక 90% క్లియర్ అయిపోయింది. సో చూసారు కదా, వెన్నెముకకి సంబంధించిన సమస్యలు కావచ్చు, షోల్డర్ పెయిన్తో బాధపడుతూ ఉంటే కనుక మనకి ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ప్రైడ్ హాస్పిటల్స్లో ది బెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. చాలా తక్కువ టైంలోనే మనకి ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ అయిపోతుంది. అండ్ దాంతోపాటుగా దూర ప్రాంతాల నుంచి వేరే చాలా లాంగ్ నుంచి వస్తూ ఉంటారు చాలామంది. వచ్చి ఆ రోజు డాక్టర్ గారిని కలిసి కౌన్సిలింగ్ తీసుకుని ఓకే మీకు ఇవాళ ట్రీట్ చేసేస్తామంటే ఆ రోజు ట్రీట్మెంట్ తీసుకుంటారు. బట్ ఈవినింగ్ మళ్ళీ వెళ్ళిపోవడం అంటే ఆ జర్నీ చాలా ఇబ్బంది పెడుతుంది, అది కరెక్ట్ కాదు కూడా. సో అలాంటి వాళ్ళకి ఫ్రీగా అకామిడేషన్ కూడా అందిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రైడ్ హాస్పిటల్స్లో. అండ్ దాంతోపాటుగా చాలా అంటే రీజనబుల్ రేట్లోనే మనకు ఉంటుంది, చాలా తక్కువ ఖర్చుతోనే. సర్జరీస్తో పోల్చుకుంటే చాలా తక్కువ ఖర్చు అవుతుంది. సర్జరీ అంటే భయం ఉన్న వాళ్ళకి పర్టికులర్గా ఒక బెస్ట్ రిలాక్సేషన్ అనుకోవచ్చు ఈ ట్రీట్మెంట్ ఏవైతే అందిస్తున్నారు. సో ఈ పెయిన్ మేనేజ్మెంట్ అనేది చాలా మందికి ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, ఎస్ ఇది మన బాడీకి సూట్ అవుతుంది, మనం ఇవే తీసుకోవాలి అనుకుంటే కనుక మీకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు రెస్పాండ్ అవుతారు, ఫుల్ డీటెయిల్స్ మీకు అందిస్తారు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.